ప్రజలెవరూ అధైర్యపడవద్దని, సంక్షేమ పథకాలు అందరికీ చేరుతాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గురువారం టేకుమట్ల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణంలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకు కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అనంతరం టేకుమట్లలో ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి ఎమ్మెల్యే దరఖాస్తులను స్వయంగా స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అనిత, ఎంఆర్ఓ మంజుల, జెడ్పీటీసీ పులి తిరుపతి రెడ్డి, ఎంపీటీసీ అదిరాగు సునీత, సర్పంచ్ పొలాల సరోత్తం రెడ్డి, వివిధ గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆరు గ్యారంటీ పథకాల్లో కాకుండా ఈరోజు కళ్యాణ లక్ష్మి పేరుతో 1 లక్ష రూపాయలు ఇచ్చి మళ్ళీ అత్తగారింటికి సాగనంపై ముందు 1 తులం బంగారం కూడా వాళ్ళ యొక్క ఆడబిడ్డలకు పెట్టి మనం పంపించడం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నది. సోనియా గాంధీ చెప్పిన మాటను అమలు చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పం ఉంది. అంతేకాకుండా ఇక్కడ వనరులు వసతులు కూడా ఉన్నాయి. ఈ మన నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ కూడా నేను క్లియర్గా చెప్పాం, ఇక్కడ ఉన్నటువంటి కరెంటు బొగ్గు ఇసుక ద్వారా వచ్చే సిఎస్ఆర్ డిఎంఎఫ్టి నిధులు 1 రూపాయి కూడా బయటకిస్తే ఊరుకునేది లేదు. ఒకవేళ ఇస్తే మాత్రం తగి చర్యలు కూడా ఉంటాయని కూడా మనం అధికారులకు చెప్పడం జరిగింది. అధికారులను కాపాడుతాం, ఈరోజు ప్రజలను కాపాడాలి. అధికారుల సహకారం, ప్రజల సహకారం, పార్టీలకు అతీతంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథములో ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా తీసుకుపోతాం. నా యొక్క వృత్తి, నా యొక్క ఈ నియోజకవర్గ సమస్యలే నా వ్యాపారం అని మీకు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మనకిచ్చినటువంటి అందిపుచ్చుకున్న అవకాశాన్ని రోజుకు 18 గంటలు పనిచేసి ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు జిల్లా కలెక్టర్తో పాటు వచ్చే 1వ తారీఖు నుంచి బుధవారం రోజు నుంచి నా క్యాంప్ ఆఫీసులో కూడా ఈరోజు వినతి పత్రాలు బుధవారం రోజు తీసుకొని జిల్లా అధికారుల జిల్లా కలెక్టర్తో పాటు సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం చేసి పరిష్కారం కాని సమస్యలు నేరుగా నేను 5-6గురిని మరి పనిచేసేటువంటి ఎంప్లాయీస్ని కూడా పెట్టుకొని మొత్తం ఫిల్టర్ చేసి ఆ పనికి ఏదైతే ఉపయోగమవుతుందో ఇక్కడ జిల్లాలో పనిచేసి ఈ జిల్లాలో చేయని పనిని ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్లి నేరుగా నా భుజాల మీద వేసుకొని నియోజకవర్గంలో ప్రతి పేదవాని సమస్య తీర్చాలని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.